కేసీఆర్ యాత్రకు బ్రేక్. కేసీఆర్ యాత్రకు ఈసీ బ్రేక్ లేసింది. 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం. సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కేసీఆర్ వివరణ ఇచ్చినా వెనక్కి తగ్గని ఈసీ. మహబూబాబాద్ లో నోటీసులు ఇచ్చిన అధికారులు హడావుడిగా రోడ్ షో ముగించిన కేసీఆర్ నేడు జమ్మికుంట రోడ్ షో రద్దు. బడేబాయ్ చోటేబాయ్ కుట్రనన్న కేటీఆర్. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బస్సు యాత్ర ద్వారా గులాబీ కేడర్లో జోష్ నింపుతున్న కేసీఆర్ పై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు పెట్టింది. 48 గంటల పాటు ఎలాంటి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ కు వస్తున్న ఆదరణ చూడలేక ఇలాంటి నీచాలకు దిగజారుతోందని మండిపడుతున్నారు. మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఈ కుట్రలు చేశారని ఆరోపిస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆంక్షలు విధించింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 48 గంటల పాటు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. మహబూబాబాద్ బస్సు యాత్రలో ఉన్న ఆయనకు ఈసీ నోటీసులు అందజేశారు. దీంతో ఆయన బస్సు యాత్రను అర్ధాంతరంగా ముగించుకొని బయలుదేరి వచ్చిండు. ఒకసారి ఈసీ అందించేటువంటి రిపోర్ట్ గురించి మీరు చూడండి. ఇక ఇగో కేసీఆర్ ఏమన్నాడని చేసిరు అంటే, కేసీఆర్ ఇగో కేసీఆర్ అన్న వ్యాఖ్యలు ఏందో ఒకసారి మీకు చూపిస్తా. దీనికే వాళ్ళు అది చేసిరు. ఇగో శిస్థితిలో కార్మికులు చచ్చిపోయి పడుతుందా, ఆత్మహత్య మల మొదలై పెట్టునని అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది, వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకుమని, పాపడాలు అమ్ముకొని బతుకుమని అంటాడు. నిరోధులు అమ్ముకొని బతుకన్నారు, కుక్కల కొడుకులా మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చారు, పీకే పీకే మీకు చెప్పండి, సతకాలు చేయకూడదు కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని, పాపడాలు అమ్ముకొని బతుకుంటే వాళ్ళు మనుషులా కనబడతలేదా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పుల్లే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు మీరు భయపడేది ఏం లేదు, కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలవుతున్నాయో ఏమన్నాడు ఇక్కడ, కుక్కల కొడకల్లారన్నటువంటి పదాన్ని వాళ్ళకు ఇది అనుచిత వ్యాఖ్య లెక్క కనపడింది. నిజంగా ఇది అనుచిత వ్యాఖ్య అని అనుకుందాం. మరి కేసీఆర్ కంటే దారుణంగా మాట్లాడేటువంటి పదాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, మోడీ మాట్లాడిండు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు, చోటా మోటా నాయకుల కాడి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా మాట్లాడారు. మరి ఆ మాటలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు ఈసీ. ఈయన మీద ఎలాగైతే కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు చేసిరో ఈసీకి, సేమ్ అలాగనే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మీద, ప్రతి డైలాగ్ మీద బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది వాళ్ళు తీసుకుపోయి ఈసీ కంప్లైంట్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఈసీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీనికి తోడు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రతోనే ప్రజల్లోకి పోతా ఉన్నాడు. పోతా ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ సభల వాయిస్ కానీ లేకపోతే బీజేపీ ప్రచారం కానీ ఎక్కడ కూడా ఏడ కూడా కనపడతలేదు పెద్దగా. సోషల్ మీడియాలో కూడా వార్ వన్ సైడ్ అనేటువంటి విధంగా మొత్తము బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యవహారమే నడుస్తూ ఉంది. దీంతో ప్రజల ఆదరణ పెరుగుతూ ఉంది. ప్రజల్లోకి, ప్రజల దగ్గరికి కేసీఆర్ పోతా ఉన్నాడని చెప్పేసి ఈ ఇద్దరు కలిసి ఒక కృత్రిమ ఫైట్ చేసుకుంటా ఉన్నారు. ఏంది ఒక ఫేక్ వీడియో తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ పెట్టిందని దాన్ని రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసి అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడము, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానటువంటి ఒక డ్రామా నడుస్తూ ఉంది. ఈ డ్రామా అంతా దేనికోసం అంటే అటెన్షన్ డైవర్షన్ కోసం, కేసీఆర్ని ప్రజల దగ్గరికి పోకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం లెక్క కనిపిస్తూ ఉంది ఇదంతా. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈయన ఇది మాట్లాడిన దానికి నోటీసులు ఇచ్చారు. సరే, ఈయన మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలే కాబట్టి మీ నోటీసులు ఇచ్చారని అనుకుందాం కాసేపు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇవేంటివండి, ఇవేంటి ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ గా
తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టు చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోటి తెలి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. ఇట్లా ఈ రండ అనేటువంటి పదాలు మరి ఈసీకి ఇనుసొంపుగా ఉన్నాయా? ఇది ఇదంటే ఎన్నికలకు ముందు మాట్లాడేటువంటి మాట. సరే, ఎన్నికలకు కూడొచ్చినాక మాట్లాడే మాట చూడండి. నా కొడకల్లారా ఏమంటున్నాడు, టచ్ చేసి చూడండి మా ప్రభుత్వాన్ని, మా పాలమూరు బిడ్డలు అగ్గి కనకలై మానవ బాంబులై. అంటే మానవ బాంబు అనే పదాన్ని ఎవరు వాడతారు? దాన్ని మానవ బాంబులు అనేటువంటి దాన్ని ఎవరు వాడతారు? ఉగ్రవాదులు వాడతారు. ఉగ్రవాదులు, ఉగ్రవాదులు కొంతమందిని పురిగొల్పి అందులో ఉగ్రవాదులని వాడు చచ్చిపోతున్నటువంటి దాని కూడా లేకుండా నువ్వు ఇట్లా చేయాలి మన సిద్ధాంతం కోసం, మన దీనికోసం అని చెప్పేసి మానవ బాంబులు లెక్క వాళ్ళని మార్చి జన సందోహంలోకి పంపించి వాళ్ళ ఆ విధంగా విధ్వంసానికి పాల్పడతారు. అలాంటి ఉగ్రవాద చర్యలకు చేపట్టేటువంటి దాంట్లో ఉపయోగించేటువంటి మానవ బాంబులను ఈయన ఏమంటున్నాడు, మేము మానవ బాంబులం అవుతాము, ఒక్కనొక్కని తునా తునకలు చేస్తామనేటువంటి విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడితే ఇవి ఈసీకి కనిపించడం లేదా? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి గొంతు నొక్కడానికి ఎవరెవరు ఏకమవుతా ఉన్నారు? తెలంగాణలో ఎవరిని అంతమొందించడానికి ఎవడెవడు ఏకమవుతా ఉన్నాడు? గుజరాత్ వాడు, ఢిల్లీ వాడు, ఇక్కడటువంటి చంద్రబాబు తొత్త అయినటువంటి చెంచా అయినటువంటి ఓటుకు నోటు దొంగ వీళ్ళందరూ ఎందుకు ఏకమవుతా ఉన్నారు? దేనికోసం ఏకమవుతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా. ఒకసారి చూడండి, మానవ బాంబులు అయితే అంటే ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఇంకా ఉన్నాయి ఆనుమత్యాలు చాలా. మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. ఇంకా ఉన్నాయి చూపిస్తా మీకు, ఇంకా చూడండి. మా కార్యకర్తల వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల తొండలేసి కొడతానని చెప్పి నడి బజార్ లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోతి తీసి పాచి పెట్టాలన్నా, కొనవిత్తులు మారింత కూడా నీ పీక విస్తే బాధ్యత, నీ పాత్రని పొందవచ్చే బాధ్యత, నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెట్టే బిడ్డ. ఇవన్నీ ఇవన్నీ ఈసీకి ఎట్లా వినపడతా ఉన్నాయి, ఏ విధంగా తీసుకుంటా ఉందనేది అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలే ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఈయన మాట్లాడినన్ని బూతులు, ఈ నోటెక్కెళ్ళొచ్చిననేటువంటి బూతులు నాకు తెలిసి ఏ నాయకుడు మాట్లాడాడు? ఇంత లోఫర్ లఫంగం మాటలు ఎవడు మాట్లాడి ఉన్నాడు? ఇంత దిగజారుడు మాటలు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి హూందాగా విమర్శించాలి. ప్రతిపక్ష నాయకుడు 2-3 మాటలు తూలనాడినా కానీ పెద్దగా అది కాదు. ఎందుకంటే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడాలనో, ఎన్ని విధాలుగా ప్రచారం చేసుకోవాలో, ఎన్ని విధాలుగా హైప్ చేయాలో చేసుకున్నాడు. కానీ ఇవాళ ఈయన అధికారంలోకి వచ్చేసరికి ఇవాళ ఎవరైతే ఈయన విమర్శిస్తూ ఉన్నారో అవి తట్టుకోలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నాడో మీరు ఒకసారి చూడండి. 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టారు. నీ పీక విస్తే బాధ్యత, నీ పాత్రని పొందబెట్టే బాధ్యత, నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెట్టే బిడ్డ, నీ నా టీవీ నాయన కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు సిగ్గునది అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేసిన ప్రతిపక్ష నాయకుడు మీ ఊర్లో యాప సెట్కు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, ఊర్ల మొక్కలు పండబెట్టి తొక్కుదాం. కేజీఆర్ బాబోజులు ఊరేసుకొని సచ్చిన మరి ఇవన్నీ ఒకసారి ఈసీకి వినపడతలేవా? వినపడతలేవు కాదు, వినపడుతున్నాయి. ఈసీకి తెలుసు ఇవన్నీ, ఇట్లా ఈ లోఫర్ మాటలన్నీ తెలుసు. కానీ ఎందుకు ఈసీ స్పందించట్లేదంటే మన బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే కాబట్టి. ఇది పేరుకు మాత్రమైన కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ఈడ గంపగుత్తగా రేపు ఎన్నికలు అయిపోయినాక తీసుకుపోయి బీజేపీలో కలిపేటువంటి ప్రయత్నం, తన గుంపును వేసుకొని పోయేటువంటి గుంపు మేస్త్రి కాబట్టి ఈయన, అందుకనే ఈ విధంగా ఉన్నాడు అనమాట. అన్ని చేతులన్నీ కలిస్తే ఇక్కడ కమలం పువ్వు అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు చూడండి, మల్కాజ్గిరిలో డమ్మీ క్యాండిడేట్, సికింద్రాబాద్లో డమ్మీ క్యాండిడేట్, చేవెలలో డమ్మీ క్యాండిడేట్, కరీంనగర్లో డమ్మీ క్యాండిడేట్, వరంగల్లో ఇక్కడటువంటి వాళ్ళని తీసుకపోయి అక్కడ తీసుకపోవడం, ఇట్లా 6-7 స్థానాల్లో డమ్మీ క్యాండిడేట్లను పెట్టి
బీజేపీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికైనా గురువైనటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీతో అంటగాగుతా ఉన్నాడు, ఆ కూటమిలో ఆ గుంపులో ఉన్నాడు. ఇప్పుడు రేపు ఈయన ఇక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా కేంద్రంలో కనుక బీజేపీ వస్తే ఈ గుంపునంతా ఎత్తుకొని పోయి అలా పోతాడు. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎప్పుడైతే ప్రజల్లోకి బాగా పోయిందో ఈ వ్యవహారం అంతా, ప్రజల్లోకి పోగానే అరే ఇద్దరు ఒకటే రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఒకటే, ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి ఇద్దరు ఒకటే కాబట్టి మనము ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలు ఎప్పుడైతే అనుకుంటా ఉన్నారో, ఇది డైవర్ట్ చేయడం కోసం, దీన్ని డైవర్ట్ చేయడం కోసము రేవంత్ రెడ్డి ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు, కొత్త కథ స్టార్ట్ చేసిండు. అటు బీజేపీ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిండు. ఏంది ఈయన మీద కేసులు పెట్టాలి, ఏదో నోటీసులు ఇవ్వాలి, ఏదో ఒక డ్రామా చేయాలి, హైప్ చేయాలి, ఇలా పత్రికలలో పెద్దగా రాసుకోవాలి. సో కాబట్టి ఇదంతా కూడా ఇట్లా ఉన్నాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కూడా చూడండి ఒకసారి. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఇవన్నీ ఒకసారి వినండి. అనుకుంటున్నావు ఏది వచ్చేది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని, చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దను చానారెడ్డి గారు లాక్క కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లక్కర్ లభంగ మాటలకు అంటే ఈయన తిన్న చిప్పకూడు వినిపిస్తా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముట్టి మీద డ్రాయర్ బోర్డు ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. సో ఇట్లా ఇన్ని మాటలు మాట్లాడితే మరి ఇవేవి కూడా ఈసీకి కానీ కనపడకపోవడము ఒక దురదృష్టకరం, మన తెలంగాణ ప్రజల దురదృష్టకరం. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ కేవలము కుక్కల కొడుకల్లారా, అది కూడా దేనికోసము? ఒక సామాజిక వర్గానికి అండగా నిలవడం కోసం, ఆ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే, అధికార దాహంతో అధికార అహంకారంతో మాట్లాడితే ఆ పద్మశాలి సామాజిక వర్గం బిడ్డలను మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి, మీకెందుకు రాయిది అని చెప్పేటువంటి విధంగా అవమానపరిస్తే ఆ బిడ్డలలో ఆత్మస్థైర్యం నింపడం కోసం కేసీఆర్ కాస్త గట్టిగా మాట్లాడడం జరిగింది. దాన్ని ఆ చూపించుకొని ఎన్నికల కమిషను తన ప్రతాపాన్ని చూపించింది. కానీ రేవంత్ రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడినా ఎన్ని చేసినా కానీ ఎన్నికల కమిషన్ కనీసం కూడా ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి పాపాన కూడా పోలేదు. సో కాబట్టి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎవడు ఏ విధంగా ఎవరితోని కుమ్మక్క ఏ విధంగా రాజకీయాలు చేస్తా ఉన్నాడు అనేది. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఈసీ 48 గంటలు నిషేధం విధిస్తే 96 గంటలు పనిచేయండి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన చర్యలేవి, కాంగ్రెస్ దుష్ట పాలనలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు కొట్లాడతాం, ఈసీ చర్యల నేపథ్యంలో నేటి జమ్మికుంట బస్సు యాత్ర రద్దయిందని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా తీసుకోవడం జరిగింది.